ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు మరింత సభను హీట్ ఎక్కించేలా చేశాయి. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా ఫుడ్ పై బాధితులకు న్యాయం జరగాలని మాట్లాడుతున్నారు సభలో. ఆ సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు గారు కలగజేసుకుని జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు. అలాగే 10వ తరగతి పేపర్ లీకేజ్ వ్యవహారంపై కూడా ఆయన మాట్లాడుతూ జగన్ స్నేహితుడు తన దగ్గరికి వచ్చి జగన్ గారు నన్ను పేపర్ లీక్ చేయమన్నారని ఇంటర్మీడియట్ లో దానికి డబ్బులు కూడా ఇస్తానన్నారని మంత్రి అచ్చెన్నాయుడు గారు నిండు సభలో చెప్పారు. ఆ సదరు ఫ్రెండ్ పేరు బయట పెట్టను కానీ అలాంటి విషయాలు ఏమీ నేను సభలో ప్రస్తావించలేదని అచ్చెన్నాయుడు గారు చెప్పారు. ఇలా మంత్రి అచ్చెన్నాయుడు గారు అంటున్న వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నిశ్శబ్దంగానే వింటూ ఉన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేచి, అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మీకు నచ్చినట్టు ప్రూవ్ చేసుకోండి, మీరు గనక నాపై అభియోగాన్ని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా, లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. దీంతో ఒక్కసారిగా కంగు తిన్న అధికార పార్టీ నాయకులు నిశ్శబ్దంగా ఉండిపోయారు. అధికారం మీ చేతిలోనే ఉంది కదా అని జగన్ గారు రెచ్చిపోవడంతో ఒక్కసారిగా అధికార పార్టీ నాయకులు కంగు తిని నిశ్శబ్దంగా ఉండిపోయారు.